ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటి? నేను ఇందాక చెప్పాను కదా బహుశా మిస్సమ్మ నాకు నెంబర్ వన్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక 20-30 సార్లు చూసుంటాను, ఇంకెక్కువ చూసుంటారు. ఇప్పుడు కూడా చూస్తున్నారా సార్? ఎప్పుడు దొరికితే అప్పుడు చూస్తాను. మిస్సమ్మ ఎప్పుడు దొరికితే అప్పుడు ఇంకోసారి చూస్తాను నేను. అట్లాగే కన్యాశుల్కం ఈ మధ్య దొరకట్లా నాకు, ఎందుకనో ఈ నెట్ఫ్లిక్స్ వాటిలో కూడా కన్యాశుల్కం కనిపించట్లా. కన్యాశుల్కం దొరికితే చూస్తాను. కన్యాశుల్కం కూడా నాకు చాలా ఇష్టం. అన్నిసార్లు చూడలేకపోయాను, ఎందుకంటే కన్యాశుల్కం తేలిగ్గా అందుబాటులో లేకపోవడం చేత. ఈ రెండు బహుశా నాకు బాగా అత్యంత ప్రేమాస్పదమైనటువంటి సినిమాలు. మాయాబజార్ సరే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు బహుశా, నాకు నా వరకు ఈ మూడు అన్నిటికంటే చాలా ఎక్కువగా నా మనసును ఆకట్టుకున్నాయంటే. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా సాధించాలంటే ఒక పూర్వమైనటువంటి అనుభవం లేకపోతే పుస్తక పఠనం ఇలాంటి అంశాలు చాలా ప్రభావితం చేస్తాయి, లేకపోతే గతంలో చేసినటువంటి పనులు. కానీ ఎన్టీ రామారావు గారి జీవితంలో అప్పటి వరకు అసలు రాజకీయం అంటే తెలియనటువంటి వ్యక్తి, అసలు అదేంటో, అసలు అందులో ఉండేటువంటి విధానాలు ఏంటో అర్థం కానటువంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టడం, 9 నెలల్లోనే విశిష్టంగా అధికారంలోకి రావడం, ఒక వచ్చిన తర్వాత కూడా చాలామంది ఏంటంటే ఇంత ఎవల్యూషన్లో వచ్చిన తర్వాత ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ ఎన్టీ రామారావు గారు అందులో కూడా చాలా అద్భుతమైనటువంటి విజయం, అంటే 2 రూపాయలు కిలో బియ్యం ఇవ్వడం కావచ్చు, మహిళలకు ఆస్తి హక్కును ఇవ్వడం కావచ్చు, బస్సుల్లో మహిళలకు ప్రత్యేకించి సీట్లు కేటాయించడం కావచ్చు, అంటే ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆయనకి బ్యాక్గ్రౌండ్ మాత్రం అనుభవం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం సార్. కానీ అసలు ఇవన్నీ ఎలా సాధ్యమైనవి అంటారా? ఒక వ్యక్తికి ఇంత అసాధారణమైనటువంటి గుర్తింపు గౌరవం ఒక ముఖ్యమంత్రిగా రావడానికి ఆయనకున్నటువంటి దృక్పథం ఏంటంటే, అంటే రాజకీయంలో 2 రకాలు ఉన్నాయి. ఒక రకం రాజకీయం అంటే పదవులు, రాజకీయం అంటే అధికారం, రాజకీయం అంటే ఒక వృత్తి, ఒక కెరీర్ ఎదగడం దానిలో. అట్లాగే ఒక రంగంలో ప్రసిద్ధి ఏంటంటే ఎన్టీ రామారావు గారు లాగా సినిమాలో లేకపోతే మరో రంగంలోనో పేరు ప్రఖ్యాతున్నట్టయితే ఆ ప్రజల్లో ఉన్న ఆదరణని, ఆ సెలబ్రిటీ స్టేటస్ని సొమ్ము చేసుకుని అధికారంలోకి రావడం, పదవులు పొందడం, ఇది ఒక రకమైనటువంటి ఆలోచన. ఎన్టీ రామారావు ఆకోకు చెందిన మనిషి కాదు. ఆయనకి రాజకీయం వృత్తి కాదు, రాజకీయం అంటే ఎదగటం కోసం కాదు, రాజకీయం అంటే ఎలాగో గొప్ప నాయకుడిగా చలామణి అయ్యారు కాబట్టి ప్రజల మనసుల్లో హృదయంలో స్థావరం ఉంది కాబట్టి అధికారం వచ్చేస్తున్న భావన కాదు. ఆయనకి జీవితమే అనుభవం, రాజకీయ అనుభవం లేదు, అధికార క్రీడలో అనుభవం లేదు, ఆసక్తి కూడా లేదు బహుశా ఆయనకి. అయినాడు పట్టించుకోలేదు ఆయన, కానీ కష్టపడి పైకి వచ్చిన మనిషి ఆయన. ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు ఆయన. పుట్టింది 1923. 1929లో డిప్రెషన్ వచ్చింది. ఒకటి రెండు సందర్భాల్లో ఆయన నాతో కూడా చెప్పారు, చాలామందితో చెప్పుంటారు. 1929లో డిప్రెషన్ వచ్చింది. ఆనాడు అమెరికాలో ప్రారంభమయ్యి ఒక 5-10 ఏళ్ల పాటు ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వచ్చి అతలకొతనం అయిపోయింది. ఆయన తండ్రి గారు నాకు గుర్తున్నంతవరకు 2000 రూపాయలు పాపం రుణపడి ఉన్నారు. ఆ 2000 రూపాయలు తీర్చడం కోసం చెప్పని ఉన్న ఆస్తి మొత్తం కూడా నెమ్మకూరులో అమ్మేసుకోవాల్సి వచ్చింది. అమ్మేసుకుని విజయవాడ దగ్గర గుణదల వచ్చి అక్కడ పాడి పశువులు పెట్టుకుని కష్టపడి మరి ఆ పాలు అందిస్తూ, అప్పటికే ఎన్టీ రామారావు గారు ఇది జరిగి బహుశా 1940 ఆ ప్రాంతాలకే ఉంటుంది. డిప్రెషన్ చాలా కాలం కొనసాగింది, ఒక 10-15 ఏళ్ళ పాటు కొనసాగింది 2వ ప్రపంచ యుద్ధం వచ్చేదాకా. రామారావు గారు అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళేవారు, ఏసీ కాలేజీకి. అంటే ఒక కుటుంబం గ్రామాల్లో ఎంత కష్టాలు పడింది, గౌరవంగా ఉన్న కుటుంబం ఒక్కసారి భద్రత కోల్పోయి పరాయి పంచినట్లా చేరాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలా బతకాలి రేపటి నుంచి అని చెప్పి కొత్త ప్రయత్నం ఎలా చేయాల్సి వచ్చింది. ఆత్మగౌరవంతో చిత్తశుద్ధితో కష్టపడి రోజు కూడా పొదుపెడతనం ఎలా ఉండాల్సి వచ్చింది. అనుభవం ఉంది ఆయన, ప్రజల కష్టాలు తెలుసు. ఆయనది ఎవరో అవకాశం ఇవ్వగా ఎవరో పెంచగా వచ్చినవాడు కాదు, అయాచితంగా ఏది పొందినవాడు కాదు, కష్టం నుంచి వచ్చినవాడు, ప్రతిభ నుంచి వచ్చినవాడు. సరే ఆ రోజుల్లో బిఏ పట్ట పొందిన తర్వాత ఉద్యోగం ఆ రోజుల్లో బిఏ అంటే ఇప్పుడు ప్రతి వాడికి ప్రతి డిగ్రీ వచ్చేస్తుంది. ఆ రోజుల్లో ఆ తరంలో కాస్త చదువుకు విలువ ఉన్నది, ఎంతో కొంత పరిజ్ఞానం లేకపోతే అవగాహన లేకపోతే ఆ డిగ్రీ వచ్చేది కాదు. ఆయనకి వెంటనే ఉద్యోగం వచ్చింది. ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పారు సబ్ రిజిస్టార్గా ఆయనకు ఉద్యోగం వచ్చింది. అప్పటికిప్పటికీ సబ్ రిజిస్టార్ అంటే జేబులు నిండుతాయి మనందరికీ తెలుసు. ఆయన మంచి కోటు సూటు బోటు వేసుకుని అక్కడ కూర్చుంటే ఆ సూటు తగిలించి అక్కడ కుర్చీకి కూర్చున్నవారట, సాయంత్రం అవగానే జేబులు తణుకుంటే మళ్ళీ కోటు వేసుకుని డబ్బులు ఉన్నాయట. ఏమిటని చెప్పంటే అందరికీ తలకాస్త వచ్చేస్తుందండి, మరి అడగకుండానే మామూలు వచ్చేస్తుంది చెప్పని ఆయన చెప్పారు నాకు. వెంటనే భగవంతుని నాకు ఇద్దొద్దని చెప్పి వెంటనే మెడ్రాస్ బయలుదేరని చెప్పి ప్రకాష్ గారు, అదొరకు ఏదో చిన్నప్పుడు నాటకాల్లో వాటిలో వేస్తే కొంతమంది ఏదో అవకాశం ఇస్తామని చెప్పన్నారు, మంచి ఉద్యోగం దాన్ని నిన్న జరిపాను,
ఈ లంచాలు కూడా నాకు ఎందుకు పెట్టరు అని చెప్పి నా పార్టీ మద్రాసు వెళ్ళిపోయానని చెప్పని అంటే ఆనాడే ఆయనకి ఆ 40ల దశకంలోనే మన దేశంలో రాజకీయంలో ఏం జరుగుతోంది పరిపాలన జరుగుతోందని అవగాహన వచ్చింది అనుభవం నుంచి వచ్చింది విజయవాడ ఆ రోజుల్లో ఏ సినిమా తీసినా కూడా అన్నిటిలో కూడా ఎన్టి రామారావు గారు అక్కిన నాగేశ్వరరావు గారు చాలా విశిష్టమైన పాత్ర ఆ సినిమాలు చూసినట్లయితే మీరు ఎంతటి నటనా చాతుర్యం ఉన్నదో కళ్ళ కట్టినట్టుగా అందులో బ్లాక్ అండ్